ఇద్దరు దేవుని గుణములను బట్టి దావీదు దేవుని స్తుతించుట మనము చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో చూడవచ్చు, దేవుని స్తుతించుట మంచిదని గుర్తెరిగి స్తుతించుచు జీవించుట మనకెంతో మంచిది. ఎల్లవేళలో మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ మనము ఎల్లవేళలో దేవుని స్తుతించే వారిగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మొదటి వచనం రెండవ వచనంలో చూసినట్లయితే దేవుణ్ణే స్తుతించుట ఎందుకు అన్న దాని గురించి మనము చూడవచ్చు. మొదటి వచనము రెండవ వచనంలో చూసినట్లయితే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము, సీతారతోనూ యెహోవాను స్తుతించుడి, పది తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. అన్ని సమయాలకు చాలినవాడు మన దేవుడు. అన్ని సమయాలు, మంచి సమయమని కాదు, చెడు సమయమని కాదు, ఏ సమయమైనప్పటికీ దేవుని ఆరాధించే బిడ్డలుగా మనము ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రత్యేకమైనటువంటి సమయంలోనే మనము దేవుని ఆరాధించాలని కాదు ప్రియులారా, దేవుడి నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఎల్లవేళలో మీరు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. మీకు తగిన సమయంలో, మీకు దొరికినటువంటి ఆ కొన్ని సమయాల్లో కూడా మీరు దేవుని స్తుతించే వారిగా మీరు ఉండాలి. అన్ని స్థితిగతులలోనూ సాయం చేయు దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు కదా, మన పరిస్థితులు చాలా బాధకరంగా ఉంది, మనము ఎన్నో అనుకుంటూ ఉన్న మన జీవితంలో, కానీ మన జీవితంలో ఏవైతే ఆశ్చర్యకారాలు కావాలనుకుంటున్నామో అది కావట్లేదు అని మనం దేవుడిని అడుగుతూ ఉన్నాం. అయ్యా, నాకు సమయం ఎప్పుడు వస్తుంది నాయన, నాకు ఏదైతే ఆశ్చర్యకాలం కోసం వేచి ఉన్నానో రాలేదు కదా అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు కదా, అన్ని సమయాలకు చాలినవాడు మన దేవుడుగా ఉన్నాడు, కానీ నీవే మర్చిపోతూ ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు కదా, సమస్య రాగానే దేవుడిని విడిచిపెట్టేశాడేమో, ప్రతిసారి నాకే సమస్య వస్తుంది అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటాడు కదా, అన్ని స్థితిగతులలోనూ నేను సహాయం చేసేవాడిగా ఉంటాను, ఆ విశ్వాసము నీకు ఉన్నదా అన్న దాన్ని మనము గుర్తెరగాలి. అలాగే చూద్దాం, కీర్తన రాసినటువంటి పత్రిక 92:1 చూసినట్లయితే యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అని ఉంది. అయితే మనం ఎల్లా వేళలో స్తుతించే వారిగా ఉండాలి. మనకు స్తుతి రాదు బ్రదర్, ఎలా అంటే మీరు బైబిల్ చదవడం వచ్చినట్లయితే మీరు ఎన్నో స్తుతులు మీరు నేర్చుకోవచ్చు. బైబిల్లోనే చాలా స్తుతులు, దేవుని ఎలా గణపరచాలన్న దాని గురించి రాసి ఉన్నది. అలాగే కీర్తన రాసినటువంటి పత్రిక 113:3 Psalms chapter 113:3 లో స్తుతి నొందదగినటువంటి నామము ఏమంట, స్తుతి నొందదగినటువంటి నామము మన యేసయ్య నామము. సో నీవు స్తుతించగలుగుతున్నావా? అది మార్నింగ్ అయినా నైట్ కానీ ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని నీవు స్తుతించేవాడిగా ఉన్నావా అని నువ్వు చూడాలి. ఎందుకు స్తుతించాలి, దేవుని ఎందుకు మనము స్తుతించాలి అన్న గురించి చూద్దాం. కీర్తనలో రాసినటువంటి పత్రికలు 47:3-5 రాసింది, దేవుడు సృష్టికర్త కనుకని స్తుతించాలి. ఎవరు తీసుకుంటే చదవచ్చు, దేవుడు సృష్టికర్త కనుకనే మనము స్తుతించాలి. ఎల్లవేళలో మనము స్తుతించే వారిగా ఉండాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అలాగే 42:5 చూసినట్లయితే దేవుడు రక్షణకర్త అయిన స్తుతించాలి. చాలండి, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే దేవుడు మనకు రక్షణకర్తగా ఉన్నందుకు మనము దేవుని స్తుతించాలి. ఈ రక్షణ అనగానే రెండు వచనాలు మళ్ళీ నేను యాడ్ చేస్తాను. మత్తయి రాసినటువంటి పత్రిక 1:22 చూసినట్లయితే రక్షణ అనగా పాపముల నుండి రక్షించువాడు కాబట్టి మనము దేవుని స్తుతించాలి. తీసినట్లయితే ఎవరైనా చదవండి, కన్యక గర్భవతి కుమారుడు ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుడు కనువతో ఆమె
ఎఫ్ఎన్ పేరు పెట్టాడు. ఓకే, అలాగే సామూయేలుకు రాసినటువంటి పత్రిక 18వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. రక్షణ కర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. రెండు విషయాలు చూసాము. దేవుడు రక్షణ కర్త అయినటువంటి కాబట్టి మనం స్తుతిస్తున్నాము. దాని మొదటిగా పాపము నుండి నీకు రక్షణ కలిగించేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ఉండాలి. రెండవదిగా రక్షణ కర్త అయినటువంటి దేవుడు కాబట్టి మనము స్తుతించాలి. కీర్తనలు 18:46 చాలండి. చివరిగా చూసినట్లయితే రక్షణకర్త అయినటువంటి దేవుడిని మనము స్తుతించాలి. అలాగే సామెతలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుడు ఆలోచనకర్త అయిన అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొను యెహోవా వారి నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజవశము, న్యాయం విధించుటయందు అతని మాట న్యాయం తప్పదు. చాలండి. దేవుడు ఆలోచన కర్త అయినందుకు మనము స్తుతించాలి. ఆలోచన కర్తగా ఉన్నాడు. అలాగే కీర్తన రాసినటువంటి పత్రిక 150వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనలు 152వ వచనం, పరాక్రమ కార్యములు చేయువాడు గనక మనము స్తుతించాలి. అలాగే కీర్తన రాసినటువంటి పత్రిక 106వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు. ఇవన్నీ ఎందుకు మనం స్తుతించాలి అన్న దాని గురించి రీజన్స్ మనం చూస్తున్నాం. దేనికోసం మనం స్తుతించాలి అన్న దాని గురించి చూస్తున్నాం. కీర్తనలు రాసినటువంటి పత్రిక అలాగే 96వ అధ్యాయంలో 4-5వ వచనం చూసినట్లయితే, సమస్త దేవతల కంటే పూజనీయుడు గనుక మనము దేవుని స్తుతించాలి. అలాగే 113వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు కాబట్టి మనము స్తుతించాలి. అలాగే అపొస్తలులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24-32వ వచనం చూసినట్లయితే, మరణము గెలిచి లేచినాడు కాబట్టి సజీవుడు కాబట్టి మనము దేవుని స్తుతించాలి. ఎందుకంటే రిఫరెన్స్ చాలా ఉన్నాయి కాబట్టి త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాను. అలాగే స్తుతించుచున్న దావీదుని చూద్దాం. నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి అని కీర్తనలు 63:4 రాసి ఉంది. నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. మన పెదవులు ఏం చేస్తూ ఉన్నాయి? మనం ఎవరు మాట్లాడుతున్నామా? దేవుని స్తుతిస్తున్నామా ఎల్ల వేళలో అని మనం ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అన్ని వేళలో నీనిచ్చి దేవుడు కోరుకున్నది ఏంటంటే స్తుతించాలి. స్తుతి అన్నది దేవుడికి ఎంతో శ్రేష్టమైనది. నీనిచ్చి కోరుకున్నది అయినా దేవుని స్తుతిస్తూ ఉండాలి. నేను సృష్టించింది దేవుని స్తుతించడానికి. సో నీవు దేవుడిని స్తుతిస్తున్నావా? లేకుంటే ఎల్ల వేళలో నీవు నీ యొక్క బాధలు వేదనలు నీ యొక్క ఆలోచనలన్నీ అవిటి గురించి ఉన్నాయా? లేకుంటే నీ బాధలు కూడా దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తూ నిన్ను ఇంతగా తీసుకొచ్చిన దేవుడు నీ ఆ కష్టం నుంచి తీసుకుని వెళ్ళలేడా అని నిన్ను నువ్వు ఎందుకు నువ్వు బలపరచుకోవు దేవుని యొక్క వాక్యం నుంచి. అలాగే 63వ అధ్యాయం చూసినట్లయితే, జీవిత కాలం అంతయు స్తుతించదు అని దావీదు అంటున్నాడు. జీవిత కాలం అంతయు, నిజంగా మనం కూడా జీవిత కాలంగా స్తుతిస్తున్నామా? మనం ఇప్పటిదాకా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం, అవును దేవా నేను స్తుతించాలి అన్ని వేళలు స్తుతిస్తాం అనుకుంటా, కానీ మన పరిస్థితులను బట్టి మనం చాలా సార్లు ఏమైపోతూ ఉంటామో మారిపోతూ ఉంటాం. అయితే స్తుతిద్దాం అనుకుంటూ ఉంటాం, దేవుని స్తుతిద్దాం అనుకుంటాం, కానీ చాలా సార్లు శోధన మనకు కలుగుతూ ఉంటుంది. మన పరిస్థితులను చూసుకుని ఏం స్తుతిస్తాంలే బ్రదర్ అని మనము దేవుడి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే చివరిగా చూసినట్లయితే కీర్తనలకు రాసినటువంటి పత్రిక 34వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అందరూ కలిసి తిద్దాం. కీర్తనలు 34:1 ఎల్లప్పుడూ స్తుతించెదను. ఆల్ ద టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్. సో నీవు దేవుని స్తుతించేవాడిగా ఉన్నావా? ఇప్పుడు మనం ఆరాధన వెళ్తున్నాం కాబట్టి ఒక మాటలు మనం 33 కీర్తనలు చూసినట్లయితే, ఎల్ల వేళలో దేవుని స్తుతించేవాడిగా దావీదు ఉన్నాడు. ఒక రాజుగా ఆయన ఉన్నప్పటికీ దేవుణ్ణి అంటే పిచ్చి కాబట్టి ఆయన ఎంతగా నాట్యం చేసేవాడు అంటే దేవుని స్తుతిస్తు మైమరచిపోతుండే. ఆయన పొజిషన్స్ కూడా చూసుకోకుండా ఆయన అంతగా దేవుని స్తుతిస్తున్నాడు. చాలా సార్లు మనం ఏమైపోతూ ఉంటామంటే మన పరిస్థితులను బట్టి మనం దేవుని స్తుతించడము ఆగిపోతూ ఉంటాము. మనము ఎంతో చేయాలనుకుంటాం, కానీ ముందున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు మన ఒక ఏదైతే
ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి చేయలేకపోతున్నాం, అంటే పూర్ణ హృదయంతో మనం చేయలేకపోతున్నాం. దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం నిజంగా దేవుని స్తుతించే వారుగా ఉన్నామా, పూర్ణ హృదయంతో మనం దేవుని స్తుతించే వారుగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందరూ కలిసి లేచినైతే మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. అవును యేసయ్య, నీ సన్నిధిలో ఉన్నప్పుడైనా కానీ దేవాన్ని నా పూర్ణ హృదయంతో నేను ఆరాధించే బిడ్డగా మార్చునైనా స్తోత్రం. అవును యేసయ్య, చాలా సార్లు నా పరిస్థితులు నాకు సరిగా ఉన్నప్పటికీ దేవాన్ని నేను స్తుతించలేకపోయాను. అవునేసయ్య, నీ గురించి నేను చెప్పడానికి ఎన్నోసార్లు నాకు సమయం దొరికినప్పటికీ నేను చెప్పలేకపోయాను. నా నాలో నుండి పిరికితనాన్ని తీసివేయమని స్తోత్రం. నీవే నాకు తల్లిగా తండ్రిగా నువ్వు తోడుగా ఉన్నందుకు నీకే వందనం దేవా స్తోత్రం. అవునేసయ్య, ఎవరు ఉన్నా లేకున్నా దేవా మీరు మాతో ఉండి నడిపించినందుకు నీకే వందనం దేవా స్తోత్రం. అవునేసయ్య, హల్లెలూయ, ఎవరు ఉన్నప్పటికీ లేనప్పటికీ దేవా నీవు నాతో ఉండమని స్తోత్రం. హల్లెలూయ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, స్తోత్రం స్తోత్రం. నీకే వందనం చెల్లిస్తున్నాం దేవా, నీకే స్తోత్రమైనా హల్లెలూయ. ఎవరు ఉన్నా లేకున్నా దేవా నిన్ను ఎల్లప్పుడూ ఆరాధించే బిడ్డగా మమ్మల్ని మార్చండి అయినా స్తోత్రం. ప్రతి బిడ్డ అవునేసయ్య ఒప్పుకో, అవును దేవా నేను నేను ఎన్నోసార్లు నేను ఆరాధించాలని కోరుకుంటున్నాను, కానీ దేవా ఆ పరిస్థితులను బట్టి నేను పారిపోతూ ఉన్నా. నీ సన్నిధిలో ఉన్నప్పుడైనా కానీ ఆ పరిస్థితులన్నీ మర్చిపోయి నేను ఆరాధించేవాడిని బిడ్డగా ఉండేవాడిగా మార్చుకున్నాయినా స్తోత్రం. అవునేసయ్య, నా పూర్ణ హృదయంతో నేను స్తుతించాలి గర్వపరచాలి అనుకుంటున్నాను, కానీ దేవా ఎన్నోసార్లు చేయలేకపోతూ ఉన్నానైనా స్తోత్రం. హల్లెలూయ, నన్ను క్షమించు అని అడుగు దేవుని. దేవుని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నిజంగా దేవుని పూర్ణ హృదయంతో నన్ను క్షమించు అని అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ప్రియరా, మీరు దేవుని అడగండి, యేసయ్యా నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాను ఎలా స్తోత్రం, ఎవరు ఉన్నా లేకుండా నిన్ను ఆరాధిస్తాను అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించేవాడు కాబట్టి అవునేసయ మాకు పాపము క్షమించి పైగా మీరు సిలువలో మాత్రం యాగమైన ఒంటరిగా బాధపడుతూ ఉన్నాం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మేము అయ్యా కృంగిపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించి మీరు ప్రేమించారు కాబట్టి నీకే వందనం దేవా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం దేవా. అయ్యా ఈ లోకం మమ్మల్ని చూసి మాకు అన్ని ఉన్నాయని అనుకుంటుంది, కానీ దేవా మాధవ్ అనేటువంటి ఒంటరితనాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీవు కాబట్టి దేవా యొక్క స్థుతి మహిమ నీకే చెల్లుగా కదేవా. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. అవునేసయ్య, నా పాపమును క్షమించినావు కాబట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. ఎన్నోసార్లు నా పరిస్థితులు చూసుకుంటూ బాధపడుతూ ఉన్నాను దేవా అయ్యా, కానీ మీరు దానికన్నా ఎన్నో ఆశ్చర్యకరంగా నా జీవితంలో చేసి ఉన్నారు కదా, అంటే ఎందుకు నేను మర్చిపోతున్నాను అని నీవు దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ బెట్టి నేను ఉంటాను యేసయ్యా. Yeah.
మాకు ఎవరు లేరు అని చింతిస్తూ ఉన్నామైనా మమ్మల్ని క్షమించండి దేవా స్తోత్రం.
మా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు నాయన, ఆ పరిస్థితులన్నింటినీ మీకు అప్పగిస్తూ ఉన్నాం దేవా స్తోత్ర. మీరే మా పరిహారిగా ఉండి మమ్మల్ని నడిపించండి దేవా స్తోత్ర. ఆ దేవా స్తోత్ర పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి
జీవిత కాలం అంతా నీవే నాకు పరిహారిగా ఉండి నడిపించమన్నా స్తోత్రం అయ్యా. మా యొక్క బాధల వేదనలన్నింటినీ మీకు అప్పగిస్తూ ఉన్నామైనా. మా యొక్క పాపమంతా తీసిపెట్టిన స్తోత్రం. మమ్మల్ని కలిగేసినందుకు నీకే వాదన దేవా. రెండు ప్రతి బిడ్డ చేసుకున్న వాళ్ళకి సమస్యను చూసుకున్నటువంటి దేవుడు నీవే దేవా అయ్యా. వాళ్ళకు పరిష్కారం ఇచ్చే దేవుడు నీవే కాబట్టి దేవా. సరైనటువంటి సమయంలో వాళ్ళకు విడుదల ఇస్తున్నందుకు నీకే వాదన దేవా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం దేవా. హల్లెలూయా స్తోత్రం. నీకే వాదన చెల్లిస్తున్నాం దేవా అయ్యా. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉంటున్నాను. ఇంకా ఆరోగ్యం మీరు మాకు తోడుగా ఉంటుంది. నీకే వాదన చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఇక ఆరాధన మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.